లాస్ట్ వీడియోలో మనం రూట్ గాడ్ దాకా చూసాం, ఈ వీడియోలో లూప్ గాడ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ సేమ్ 3 స్విచ్చెస్ తీసుకున్నాను. ఇది రూట్ బ్రిడ్జ్ స్విచ్ ఏ రూట్ బ్రిడ్జ్ ఎందుకంటే దీనికి లెస్ మ్యాక్ ఐడి ఉంది కాబట్టి. స్విచ్ బిలో 10th పోర్ట్ అనేది దగ్గరలో ఉంది కాబట్టి ఇది రూట్ పోర్ట్ అయింది. ఇక్కడ ఇది రూట్ పోర్ట్, ఇది డెసిగ్నేటెడ్ పోర్ట్ అయింది ఎందుకంటే దీని నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో రూట్ బ్రిడ్జ్ స్విచ్ బి కాబట్టి నెక్స్ట్ అంటే తక్కువ మ్యాక్, దీని తర్వాత తక్కువ మ్యాక్ ఉన్నది ఇది కాబట్టి ఇది డెసిగ్నేటెడ్ పోర్ట్ అయింది. ఇది బ్లాకింగ్ పోర్ట్ అయ్యింది. సో ఇది లాస్ట్ ఫైనల్ మ్యాక్లో ఎక్కువ ప్రయారిటీ ఉంది కాబట్టి ఇది లెస్ ప్రయారిటీ కాబట్టి. సో ఇక్కడ మ్యాక్ ఇక్కడ బ్లాక్ అవుతుంది, ఇక్కడ ఈ పోర్ట్ బ్లాకింగ్లో ఉంది, ఈ పోర్ట్ డెసిగ్నేటెడ్లో ఉంది. సో రూట్ బ్రిడ్జ్కి అన్ని డెసిగ్నేటెడ్ పోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ రెండు డెసిగ్నేటెడ్ పోర్ట్స్లో ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైనా సరే డెసిగ్నేటెడ్ పోర్ట్స్ బీపీడీ ప్యాకెట్స్ సెండ్ చేస్తుంది, రూట్ పోర్ట్ రిసీవ్ చేసుకుంటుంది. ఇది బీపీడీ పోర్ట్స్ బీపీడీ మెసేజెస్ సెండ్ చేసింది, రూట్ పోర్ట్స్ రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ డెసిగ్నేటెడ్ పోర్ట్ కాబట్టి ఇది బీపీడీ మెసేజెస్ సెండ్ చేసుకుంటుంది, ఈ బ్లాక్డ్ పోర్ట్ రిసీవ్ చేసుకుంటుంది. సో ఈ బీపీడీ మెసేజెస్ సెండ్ చేయడం వల్లే దీనికి తెలిసింది ఈ స్విచ్కి, నేను ఈ స్విచ్ బీ కన్నా తక్కువ మ్యాక్ ఐడి, సో నేను ఇప్పుడు ఇది డెసిగ్నేటెడ్ పోర్ట్, నేను బ్లాక్డ్ పోర్ట్లో ఉండాలని దీనికి ఎలా తెలిసిందంటే ఈ బీపీడీ మెసేజెస్ ఈ పోర్ట్ సెండ్ చేస్తుంది కాబట్టి తెలిసింది. ఇది తక్కువ, ఇది ఎక్కువ మ్యాక్ ఐడి, ఇది తక్కువ మ్యాక్ ఐడి. సో నెక్స్ట్ రూట్ బ్రిడ్జ్ తర్వాత ఇదే నెక్స్ట్ అని, నెక్స్ట్ హయ్యర్ ప్రయారిటీ దీనికే ఉందని. సో దాని ఇది బీపీడీ మెసేజెస్ వల్లే దీనికి తెలిసింది. సో ఎప్పుడైతే ఈ కేబుల్ లింక్ అప్పలోనే ఉంది కానీ బీపీడీ మెసేజెస్ దీనికి రిసీవ్ అవ్వలేదు, ఈ పోర్ట్ బీపీడీ మెసేజెస్ రిసీవ్ అవ్వట్లేదు. కేబుల్ అయితే కనెక్టివిటీ ఉంది కానీ బీపీడీ మెసేజెస్ ఎప్పుడు రిసీవ్ అవ్వదు అంటే ఈ స్విచ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐఓఎస్ ఏమైనా కల్ప్రిప్ట్ అయినా, లేకపోతే ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో చూసాం బీపీడీ ఫిల్టర్ ఈ పోర్ట్లో బీపీడీ ఫిల్టర్ ఎనేబుల్ చేసిన, బీపీడీ ఫిల్టర్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది, ఇన్కమింగ్ బీపీడీ మెసేజ్లు రావు, అవుట్ గోయింగ్ కూడా వెళ్ళదు. సో బీపీడీ లేకపోతే కల్ప్రిట్ అయినా ఏమవుతుంది, బీపీడీ మెసేజెస్ పంపలేదు. సో బీపీడీ మెసేజెస్ పంపలేనప్పుడు ఏమవుతుంది అంటే దీనికి తెలియదు. సో ఇది బీపీడీ మెసేజెస్ పంపట్లేదు, ఇది అప్పుడు ఈ స్విచ్ సి ఏం చేస్తుందంటే ఆల్రెడీ బ్లాక్లో ఉంది కదా, సో ఈ 20 సెకండ్స్ అవాయిడ్ చేయండి, నెక్స్ట్ లిజనింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. లిజనింగ్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఒక 15 సెకండ్ నుండి ఆ తర్వాత లెర్నింగ్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఇది ఫార్వర్డింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి, ఇది ఫార్వర్డింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇది బీపీడీ మెసేజెస్ సెండ్ చేసేస్తుంది. సో ఇక్కడ నుంచి బీపీడీ మెసేజెస్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి బీపీడీ మెసేజెస్ వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ ఇలా బీపీడీ మెసేజెస్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా డేటా పంపాల్సి వస్తే అది ఇటు వెళ్తుంది, సో ఇటు వెళ్తుంది, మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెళ్ళి, సో ఒక లూప్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం లూప్ గార్డ్ అనే ఫీచర్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఈ లూప్ గార్డ్ అనే ఫీచర్ని మనం ఎక్కడైనా ఈ స్విచ్లో ఎక్కడైనా కాన్ఫిగర్ చేయొచ్చు, అంటే ఈ లూప్ గార్డ్ అనే ఫీచర్ బై డిఫాల్ట్గా స్విచ్లో కాన్ఫిగర్ చేయొచ్చు. అది చేయడానికి కమాండ్ వచ్చి స్పానింగ్ ట్రీ లూప్ గార్డ్ డిఫాల్ట్, స్పానింగ్ ట్రీ లూప్ గార్డ్ డిఫాల్ట్ అనేస్తే ఈ స్విచ్చెస్లో అన్నిటికి అప్లై అయిపోతుంది, అన్ని పోర్ట్స్కి అప్లై అవుతుంది. సో ఏదైతే బ్లాక్డ్ పోర్ట్ ఉందో దానికే అది తీసుకుంటుంది. అలా కాకుండా ఇంటర్ఫేస్ లెవెల్లో కూడా అప్లై చేయొచ్చు, ఈ బ్లాక్డ్ ఇంటర్ఫేస్ కదా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది లూప్ గార్డ్ ఫీచర్ యూజ్. లూప్ గార్డ్ అనేది ఏంటంటే జస్ట్ ఎప్పుడు వర్క్ అవుతుందంటే ఎప్పుడైతే బీపీడీ మెసేజెస్ సెండ్ అవుతున్నప్పుడు లూప్ గార్డ్ ఏం మాట్లాడకుండా తన పని తను చేసుకుంటుంది. ఒకవేళ బీపీడీ మెసేజెస్ కనుక ఆగిపోతే ఇక్కడ, అప్పుడు లూప్ గార్డ్ అనేది ఈ పోర్ట్ని బ్లాక్ చేసేస్తుంది. లూప్ గార్డ్ ఎనేబుల్ చేస్తే ఈ పోర్ట్ని బ్లాక్ చేసేస్తుంది. సో ఈ పోర్ట్ని బ్లాక్ చేయడం వల్ల ఒక లూప్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉంటుంది. అంటే లూప్ గార్డ్ అంటే బీపీడీ మెసేజెస్ వస్తుందని చెప్పి ఇది సైలెంట్గానే ఉంటుంది, ఈ పోర్ట్ బ్లాకింగ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే బీపీడీ మెసేజెస్ రిసీవ్ అవ్వకపోతే ఈ పోర్ట్ని బ్లాక్ చేస్తుంది. ఇది లూప్ గార్డ్ యూజ్. మనం నెక్స్ట్ వీడియోలో అప్లింక్ ఫాస్ట్ అండ్ బ్యాక్ ఫోన్ ఫాస్ట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.